నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఓటమికి మించిన గురువు లేడు విజయానికి మించిన శత్రువు లేడు గెలుపు నెత్తికెక్కితే తనంతట వాడు లేడని తానే అంతటా అని అనుకుంటాడు జగన్ కూడా అలాగే అనుకున్నాడు జనం తనని సంపూర్ణంగా నమ్మడం వల్ల గెలిచాను అనుకోకుండా అదంతా తన సమర్థత అని విశ్వసించాడు పార్టీని గెలుపు వరకు తీసుకురావడంలో సమర్థత ఉంది ఎవరు కాదని లేరు కానీ పార్టీని నిలువునా ముంచేయడంలో అసమర్థత కంటే అహంకారమే ఎక్కువగా ఉంది ఈ మధ్య జగన్ రెండు పనులు చేశారు ఒకటి సాధారణ విమానంలోనూ రోడ్డు మార్గంలోనూ ప్రయాణించడం రెండు మీడియాతో మాట్లాడడం ముఖ్యమంత్రిగా ఆయన సమయం చాలా విలువైందని అనుకుందాం నిరంతరం జనంలోని అధికారిక కార్యక్రమాల్లోనూ ఉంటే ఆయన టైం నిజంగా విలువైంది అయితే తాడేపల్లి నుంచి బయటికి రాకుండా నలుగురు కోటరీ సభ్యులతో మాత్రమే మాట్లాడే ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశామా నిరంతరం విశ్రాంతి స్థితిలో ఉండే ముఖ్యమంత్రి సమయం విలువైందని ప్రజలు నమ్ముతారా ఆయన హెలికాప్టర్ లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్తే కూడా అది దుబారా అని జనం అనుకోరా సీఎం ఎక్కడికి వస్తే అక్కడ చెట్లు నరికారు పరదాలు కట్టారు షాపులు మోయించారు కరెంటు కట్ చేశారు ఇదంతా అతి అని జగన్ కి ఒక్కసారి కూడా అనిపించలేదా ప్రజల ఇబ్బందులు గుర్తించలేని నాయకుడికి ప్రజలు దూరం కాకుండా దగ్గరవుతారా ఆయన రోడ్డు మార్గంలో వస్తే ఆ ప్రాంత ప్రజలకు శిక్షగా మారితే ఓడించకుండా నెత్తిన పెట్టుకుంటారా ఇక మీడియా గురించి చెప్పాలంటే జగన్ అతి పెద్ద చెప్పాలి గా చెప్పాలి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గురించి మీడియా ముందు గగ్గోలు పెడుతున్న జగన్ కి ఐదేళ్లలో మీడియా గుర్తుకు కూడా రాలేదు మీడియా సలహాదారులతో పేషెంట్ నింపుకుని మీడియా ముందుకు రాకుండా ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే ఆ రకంగా ఆయన చరిత్ర సృష్టించారు రాజశేఖర రెడ్డి వారసుడని జగన్ అనుకున్నాడే తప్ప ఆయన మంచి లక్షణాలని వారసత్వంగా తీసుకోలేదు వైఎస్ చుట్టూ అపర మేధావులు ఉండేవారు ఏ సబ్జెక్ట్ అయినా అనర్ఘలంగా మాట్లాడే ఉండవల్లి పొన్నాల లక్ష్మయ్య రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు జగన్ చుట్టూ నోటి దురుసు ముఠా కాకుండా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా రానిచ్చాడా దర్శనమి జగన్ ఓటమికి సలహాదారులు సర్వే బృందాలు కారణం కానే కాదు జగనే కారణం జగన్ ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఓడించటం నిజం కాదు జగన్ అహం అతిశయం కలిసి ఓడించాయి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం ఓడించాయి ఈ రోజు చంద్రబాబు మీద మీడియా ముందుకొచ్చి దుమ్మెత్తు పోస్తున్న జగన్ రాష్ట్ర సమస్యల మీద ఒక్కసారైనా మాట్లాడారా ఇసుక దొరక్క ప్రజలు లభోదిబో అంటుంటే మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారా మద్యం విధానం తప్పు నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఆరోపణలు వస్తే వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా తాను ఎందుకు కరెక్టో మీడియా ముందు చెప్పాడా జగన్ మీద ఇప్పటికీ జనంలో అభిమానం ఉంది కానీ ఆయన ప్రజాస్వామ్య బద్దంగా ఉంటాడనే నమ్మకం మెజారిటీ ప్రజల్లో లేదు అందువల్లే బటన్ నొక్కినా విశ్వసనీయత గురించి ఉపన్యాసాలు ఇచ్చినా జనం పట్టించుకోలేదు జనం దరిదాపుల్లోకి రాకుండా నా అక్కా చెల్లెమ్మలు నా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అని పడికట్టు పదాలు మాట్లాడితే ప్రయోజనం ఉంటుందా కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ మైనారిటీలు ఎన్డీఏకి ఎందుకు ఓటేశారో జగన్ ఆలోచించాలి చంద్రబాబు తప్పులు వైఫల్యాలు జగన్ భాషలో చెప్పాలంటే శాపాలు పాపాలు ఇవన్నీ కలిసి మళ్లీ తననే అధికారులకు తెస్తాయని జగన్ కలలు కంటున్నాడు కాని అది భ్రాంతి ఆ రకంగా అధికారం రాదు ఎందుకంటే చంద్రబాబు పాలనలో తప్పులు చేసినా హామీలు నిలబెట్టుకోలేకపోయినా కూడా జగన్ ఎందుకంటే జగన్ కంటే ఖచ్చితంగా చంద్రబాబుకు ప్రజాస్వామిక లక్షణాలు ఎక్కువ ఈ నెల రోజుల్లో ఆయన ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చాడో అధికారిక కార్యక్రమాల్లో ఎన్నిసార్లు పాల్గొన్నాడో పోల్చి చూస్తే అర్థమవుతుంది ఈ ఐదేళ్లు చంద్రబాబు తప్పుల కోసం ఎదురు చూస్తే జగన్ కి ప్రయోజనం లేదు ముందు తాను మారాలి పార్టీని మార్చుకోవాలి కార్యకర్తల్ని ప్రజల్ని గౌరవించాలి ప్రజాస్వామ్య లక్షణాలు నేర్చుకోకుండా కేవలం చంద్రబాబు తప్పుడు చేస్తే అధికారం వస్తుందని అనుకుంటే అజ్ఞానం ఉపన్యాసాలు వాగ్దానాలతో ప్రజల్ని ఈసారి నమ్మించడం కష్టం ఒకరిచ్చే సలహాలతో ప్రభుత్వాలు నడవవు నిరంతర ఆత్మ పరిశీలన సెల్ఫ్ చెక్ ఉండాలి జగన్కి ముఖ్యంగా కావాల్సింది అదే ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో కలుద్దాం నమస్తే